హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వజూ కుకింగ్ ఈరోజు మనము పాస్తా ప్రిపేర్ చేసుకుందాము చిన్నపిల్లల నుండి పెద్దవారు సైతం అందరూ ఇష్టపడేది పాస్తా దీన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ పొడి పొడిలాడే విధంగా రెస్టారెంట్ స్టైల్లో మనం ప్రిపేర్ చేసుకుందాము చాలా టేస్టీ టేస్టీ పాస్తాని మనం రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ ఈవినింగ్ తింటే సూపర్గా ఉంటుంది మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నేను చేసే వీడియోస్ని చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అలా చూసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది రోజు కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయపోతే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము పాస్తా కోసం మనం ఒక కప్పు పాస్తా తీసుకుని స్టవ్ మీద ఒక హాఫ్ లీటర్ వాటర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి బాగా తెరల మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు పాస్తాని యాడ్ చేసుకోవాలి మనం కొంచెం టిప్స్ పాటిస్తే పాస్తా పొడి పొడులాడుతూ ఉంటుంది దీనిలోనికి లైట్గా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బాయిల్ వచ్చిన తర్వాత పాస్తా కొంచెం మెత్తపడుతుంది ఇప్పుడు మనం వాటర్ అంతా రిమూవ్ చేసేసుకుని సైడ్ ఉంచుకోవాలి ఒకసారి మనం చూద్దాము పాస్తాను బాగా ఎక్కువ ఉడికించకూడదు అలానే తక్కువగా కూడా ఉడికించకూడదు పాస్తా స్టిక్కీగా అయిపోకుండా ఉండడానికి మనం కొంచెం ఆయిల్ని కొంచెం మిరియాల పౌడర్ని కూడా దీనిలో యాడ్ చేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ కొంచెం ఆయిల్ ఇలా యాడ్ చేసి మనం సైడ్కి పెట్టుకుని పాస్తా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలోనికి కొంచెం ఆయిల్ చాలండి దానిలోనికి ఒక ఉల్లిపాయ ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి వేగుతూ ఉండంగానే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెండు టమాటా ముక్కలను కూడా సన్నగా కట్ చేసుకుని టమాటోలు అవి కూడా యాడ్ చేసుకోవాలి ఒక క్యాప్సికం కూడా సన్నగా కట్ చేసుకుని క్యాప్సికం కూడా యాడ్ చేసుకుని సాల్ట్ వేస్తే మనకి క్యాప్సికము టమాటో చక్కగా మగ్గుతుంది ఇలా మగ్గిన టమాటో క్యాప్సికమ్ ముక్కల్లోనికి మనము కారంను కూడా యాడ్ చేసుకోవాలి కారం ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి మనము రెడ్ చిల్లీ సాస్ను కూడా యాడ్ చేస్తాం కదా అందుకోసం కారం తక్కువగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకొని ఒక స్పూను రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను నేను యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత హాఫ్ స్పూను మిరియాల పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడరు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు ఈ మూడింటిని యాడ్ చేసి మనం మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపి కొంచెం మగ్గిన తరువాత ఒక చిన్న గ్లాసు వాటర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేయడం వల్ల టమాటోలు అండ్ క్యాప్సికమ్ కూడా చక్కగా స్మూత్గా ఉడుకుతాయి ఇలా వాటర్ మొత్తం ఇగిరిపోయిన స్టేజ్లో మనము సోయా సాస్ను కూడా యాడ్ చేసుకుందాము సోయా సాస్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేసేయచ్చు నేను ఒక హాఫ్ స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేశాను క్యాప్సికమ్ కూడా ఉంటే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేసేసి మనం టమాటో ఆనియన్ చిల్లీస్ వీటితోనే మనం పాస్తానైతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పొడి పొడులు పాస్తాని మనం దీనిలో యాడ్ చేయాలి చూసారుగా ఎంత పొడి పొడులాడుతూ ఉందో చక్కగా స్మూత్గా ఉడికింది పొడి పొడులు ఉంది ఇప్పుడు పాస్తాని మనం మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవడమే పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా సరే ఈవినింగ్ స్నాక్స్గా అయినా సరే పెద్దవారికి ఇంట్లో ఎప్పుడైనా తినాలనిపిస్తే మనం పాస్తాని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఎక్కువగా మాత్రం పాస్తాని తినకూడదు ఇది మైదాపిండితో చేస్తారు కాబట్టి పాస్తా మనకి హెల్త్కి అంత మంచిది కాదు ఎప్పుడైనా మంత్లీ వన్స్ అయితే ప్రిపేర్ చేసుకుని తినొచ్చు ఓకే అండి నేను చేసిన ఈ పాస్తా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మన పాస్తా ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాము చక్కగా స్మూత్గా టేస్టీగా పాస్తా అయితే సూపర్గా ఉందండి ఆనియన్స్ అండ్ లెమన్తో మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓజో కుకింగ్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ Thank you. Thank you for watching.